జనావాసాల మధ్య కోళ్ల ఫారాలను తొలగించాలంటూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం వెంకయ్యమ్మపురం గ్రామంలో గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట తహసీల్దార్ వై సరస్వతి ఎంపీడీఓ సుబ్రహ్మణ్యంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకయ్యమ్మపురం గ్రామంలో కాట్రావులపల్లి పానుగంటి వెంగాయమ్మ ధర్మసత్రానికి సంబంధించిన భూమిలో కొంతమంది కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్నారని, వాటి వలన మా గ్రామంలో అనేక అంటు రోగాలు వస్తున్నాయని, తక్షణం కోళ్ల ఫారాలను ఇక్కడ నుంచి తొలగించాలంటూ అధికారులకు మహిళలు వినతి పత్రం అందజేశారు. దగ్గరలో పందులు ఆసున పందులు అవి తిరుగుతున్నాయండి. మరి డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయండి. మరి దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మా పట్ల మీరు యాక్షన్ వాళ్ళ పట్ల యాక్షన్ తీసుకుని మాకు మేలు చేయాలని అడుగుతున్నానండి. అండి మరి మేము అయితే అక్కడ ఉండలేకపోతున్నాను. మా ఇంటి దగ్గరలో కట్టేశారు. స్మెల్ బాగా వచ్చేస్తుందండి. మరి మీరే మాకు న్యాయం చేయమని, యాక్షన్ తీసుకోమని, మా పట్ల మీరు న్యాయం చేయమని అడుగుతున్నాను. మా తూర్పుగోదావరి జిల్లాని జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురం. మా ఇంటి పక్కన కోళ్ళ ఫారం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఆ దుర్వర్షం వల్ల జ్వరం రావడం జరుగుతుంది. మాకు ఎటువంటి ఆల్రెడీ 2-3 సార్లు చెప్పినా కానీ ఎటువంటి నోటీసులు రాలేదు. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మీ ద్వారా చెప్పినా ఏమైనా మాకు పనిచే పరిస్థితి జరుగుతుందా, జరగదా అని అడుగుదామని వస్తున్నాం. ఇది కూడా జరగకపోతే మాది తూర్పుగోదావరి జిల్లా వెంగయ్యమ్మపురం గ్రామం అండి. మా ఊరు భయంగా అదే ఊరుకు దగ్గరలో కోళ్ళ పారలు వేసారండి. ఆ పారల్లో చనిపోయిన కోళ్ళు బయట పారలతో అయ్యి వాటిని కుక్కలో బయటకు తెచ్చడం, వాటి ద్వారాగా ఏగలు, అనేకమైన దోమలు, నానా రకాలైన దోమల వల్ల ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆ పారలు తీయడానికి అనుమతి